బట్ అరుణ్ గారు, అరుణ్ గారు మీరు విన్నారు కదా రామ్మోహన్ గారి మాటలు. అంటే ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు అడగబోయే ప్రశ్న కూడా, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 మంది ఉన్నారు, వాళ్ళల్లో ఒక 4 5 కూడా అంటే వైసీపీ అధ్యక్షుడి యొక్క ఆలోచనల్ని ఆలోచించని పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు ఎవరు, నేతలు ఎవరు లేనన్నట్టు తెలుస్తోంది. 4 5 కూడా అటు జనసేనలోకి జంప్ అయ్యే పరిస్థితి ఉంది, లేదా బీజేపీ వైపు చూసే పరిస్థితి ఉంది, ఎందుకంటే టీడీపీతో ఉన్నటువంటి ఇష్యూస్ నేపథ్యంలో కూడా. మరి వాళ్ళు 3 కావచ్చు, 4 కావచ్చు, గతంలో కొన్ని పార్టీలు కూడా ఫైట్ చేసినాయి. ఇందాక మనకి వెంకటేష్ గారు కూడా చెప్పిన దాన్ని మనం చూసుకుంటే గనక కూటమి ప్రభుత్వం కూడా ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఆలోచన చేయాలి కదా అనేది కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది. అటుపక్క జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదు, ప్రజల తరపున ఫైట్ చేయటం లేదని. వీటిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అరుణ గారు? సార్, ఆయన గతంలో ఎవరిని పార్టీ వాళ్ళు మేబీ చాలా చేస్తుండొచ్చు. ఈ రోజు ఎన్డీఏ కూటమి అతని గేట్ ఓపెన్ చేసింది, ఎవరు ఆపే వాళ్ళు లేరు, అడ్డుకునే వాళ్ళు లేరు. ఆయన డైరెక్ట్ గా అసెంబ్లీ సెషన్స్ అటెండ్ అవ్వాలి, ఆయన ఎమ్మెల్యే గెలిపించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల కోసం పోరాడాల్సిన బాధ్యత, వాళ్ళ గురించి ఇక్కడ ప్రశ్నించాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలు 11 మందికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఇందులో నాకు ప్రత్యక్ష హోదా ఉంటేనే వస్తాను, లేదంటే లేదని చెప్పేసి ప్రజల్లో మీరేమి చెప్పి ఓట్లు అడగలేదు. ప్రతిపక్ష హోదా కొట్టకపోతే వెళ్ళడంట అని చెప్పేసి ప్రజలు ఆ రోజు ఓట్లు వేయకపోయినరు. మీ జగన్మోహన్ రెడ్డి ఆ 11 మంది గెలిపించేవాళ్ళు కాదు కదా, వాళ్ళ పక్షాన్ని నిలబడతారని చెప్పేసి ఆ రోజు ప్రజలు ఓట్లు వేశారు. ఈ 11 మంది వాళ్ళు అసెంబ్లీకి ఇచ్చారు. ఈ రోజు కూడా అసెంబ్లీ అటెండ్ అవ్వాల్సిన ఒక బాధ్యత పొలిటీషియన్ గా వ్యవహరించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయనకి అధికారం లేకపోతే రాజకీయం ఎలా చేయాలి, ప్రజల పక్షాన్ని ఎలా పోరాడాలి అనేది తెలియదు. కాబట్టి డ్రామాటిక్ గా కొందరు స్క్రిప్ట్ రాసి ఐపాక్ టీమ్ అనే వాళ్ళు ఇలా చేయాలి, మనం ఇలా నటించాలి, ఇలా ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఈ చేయాలి అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ లాగా నటింప చేస్తే ఆ నటనని ఇక్కడ ప్రదర్శించే రాజకీయాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాబట్టి ఈ రోజు నటన అనేది చేయడం కుదరట్లేదు. కాబట్టి కుదరదు కూడా, అవకాశం ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ అతని నటనకు అవకాశం ఇవ్వదు. కాబట్టి అతను ఈ రియల్ పాలిటిక్స్ చేయలేకపోయి వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోతాడు. ఫస్ట్ విషయం రెండోది, అతనికి వ్యాపారాలు చాలా ఉన్నాయి, నాకు తెలిసి ఈ రాష్ట్రం నుంచి చాలా వరకు పక్కకి తరలించాడు. ఈ రోజు దానికి సంబంధించినటువంటి సెటిల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అతని దగ్గర ఉంది. ఓవర్ లుక్ లోకి వెళ్తున్నామండి, బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అనుకుంటున్నాను, కానివ్వండి, బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించినటువంటి అధికారులు ఎవరు వెళ్తున్నారు బెంగళూరు పదే పది, అలాగే నాయకులు ఎవరు వెళ్తున్నారు, సలహాదారులు ఎవరు వెళ్తున్నారు, వాళ్ళని ఒకసారి ఐడెంటిఫై చేస్తే ప్రభుత్వానికి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెంగళూరు రహస్యం ఏంటనేది మనకందరికీ అర్థమైంది. ఏ శాఖల్లో ఎంత తారుమారు జరిగింది, ఏ శాఖ నుంచి ఎంత నిధులు వేల కోట్లు ఎక్కడ గోల్మాల్ చేశారన్న విషయము అధికారుల సహాయ సహకారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చేయలేరు. కాబట్టి ఇప్పుడు ఈ బెంగళూరు వెళ్తున్నటువంటి అధికారులు ఎవరో కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే ప్రభుత్వానికి చాలా సమస్యలకు సొల్యూషన్ దొరికినట్టు ఎన్డీఏ గవర్నమెంట్ కి. అట్లాగే రాష్ట్రంలో అందరి తరఫున మాట్లాడాలి, ప్రజల తరఫున ప్రభుత్వం బాగా పనిచేస్తే ఎంకరేజ్ చేయాలి, బాగా చేయకపోతే క్వశ్చన్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా కాకుండా కేవలం చనిపోయిన శవాలను మాత్రమే వెతుక్కొని దాని గురించి మాత్రమే బయటకు వస్తున్నాడు. పోనీ నిజంగా అక్కడ ఏమైనా జరిగిందా అంటే వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి విషయాలను కూడా రాజకీయం చేసి దాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో రాద్దానం చేశాడు. దీనివల్ల మనకి 2 నష్టాలు. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి పెట్టుబడులు అనేవి పారిశ్రామికవేత్తలు అనే వాళ్ళు క్రైమ్ రేటు క్రిమినలైజేషన్ ఎక్కువ ఎక్కువ ఉంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి భయపడతారు, కాబట్టి ప్రభుత్వం మీద డౌట్ పడుతుంది, కాబట్టి డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినట్టు పెట్టుబడులు అనేవి ఆగిపోతాయి. ఫస్ట్ది. రెండోది, రాష్ట్రపతి పరిపాలన రావాలి అని చెప్పేసి బలంగా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రపతి పరిపాలన వస్తే ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వచ్చింది నిజంగా ఇంత లిమిటెడ్ పీరియడ్ లో రాష్ట్రపతి పరిపాలన రాదు, వచ్చినా సరే మళ్ళీ ఎలక్షన్ కి వెళ్తారు, ఎలక్షన్ కి వెళ్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలుస్తారా? 6 నెలలు కూడా సరిగ్గా ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించలేని వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసేటువంటి సాహసం మళ్ళీ ప్రజలు చేస్తారా? ఈ వచ్చి అనతి కాలంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నటువంటి ఎన్డీ గవర్నమెంట్ మళ్ళీ వ్యతిరేకిస్తే తక్కువ పరిస్థితుల్ని పరిస్థితుల్ని బేరీస్ వేసుకుంటారు కదా. మీరు అన్నట్టు తార్కాణాలండి మనందరం. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి పొలిటీషియన్? రైట్. రాష్ట్రపతి పాలన అంటే ఇక్కడ రాష్ట్రంలోని పరిస్థితులను కూడా బేరీజ్ వేసుకునే కదా ముందుకు వెళ్ళేది. ప్రజల్లో ఎక్కడ కూడా ఎలాంటి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లేవు. అదేవిధంగా ఆయన 36 మంది గురించి మాట్లాడుతున్నారు, ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు, దానికి సంబంధించిన ప్రూఫ్ మీడియా నేషనల్ మీడియా అడిగినా కూడా చూపించలేనటువంటి పరిస్థితి వస్తుంది. రైట్. అజయ్ గారు, మీరే మీ దగ్గరకు వచ్చే ముందు సింగులర్ వెంకటేష్ గారు మీకు ఒక క్వశ్చన్ అరుణ్ గారు రేజ్ చేసింది ఏంటంటే,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే కాదు కదా వ్యాపారాలన్నీ, ఇంత చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎందుకు మరి బెంగళూరు వెళ్ళట్లేదు? సో దీనిపై మీరేమంటారు? అరుణ్ గారు చెప్పిన పాయింట్ అభిప్రాయాన్ని నేను ఎగ్గిపెట్టండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఆస్తులు ఉన్నాయి, తెలంగాణలో ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి. ఆ తెలంగాణ వ్యాపారాలు చూసుకోవడానికి ఆయన తెలంగాణ వెళ్ళిన సందర్భాలు లేవు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. ఆయన తన సినిమా వ్యాపారం చేసుకోవడానికి ఆయన హైదరాబాద్ కేంద్రంగా ఉండలేదా? అధికారానికి దూరంగా ఉన్నప్పుడు ఇదేంటంటే ఏదో గాలిపోవు చేసి కాల్ చేయడానికి తప్ప, ఇప్పుడు 31 మందినో 36 మందినో డేటా ఇవ్వట్లేదు, నేషనల్ మీడియాకి డేటా ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తెల్లకాయితారు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి డేటా ఇచ్చి, అయా ఇక్కడ ఇదిగో ఇన్ని జరుగుతున్నాయి, దీన్ని మీరు కంట్రోల్ చేయండి అని ఫస్ట్ గవర్నర్ గారిని కలిశారు కదా. గవర్నర్ గారికి ఏమైనా సీక్రెట్ గా ప్రేమ లేకలా ఇది ఇచ్చింది? ఆయన ఇద్దరు మనందరూ కూర్చు చదువుకోవడానికి వెంటనే కరస్పాండెన్స్ కన్సల్ట్ సీఎంఓకి రాదా? ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అని చెప్పేసి గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గవర్నర్ గారు తన ఫైల్లో పెట్టుకుంటారా? ఎందుకంటే మాటలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి ఇవ్వలేదు, మీడియాకి ఇవ్వలేదు అని. మీడియాకి ఇస్తే ఏమవుతుందండి? మీడియాకి ఇస్తే చర్చలు జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే డైరెక్ట్ గా ఎమిటబుల్ సెటిల్మెంట్ కాకుండా డైరెక్ట్ గా ఇది రప్చర్ అవడానికి కారణం అవుతుంది తప్ప మీడియాకి ఇస్తే, గవర్నర్ గారికి ఇస్తే అల్టిమేట్ గా ప్రభుత్వానికి అందినట్లే, డిప్యూటీ సీఎం గారికి అందినట్లే, సీఎం గారికి అందినట్లే. దాని మీద ఏదో ఇది 31లో 31 నిజం కాదు, ఒకటి కూడా నిజం లేదని చెప్పేసి డైరెక్ట్ గా మీరు చదివేది వినిపిస్తండి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు మరి మిగతా ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలకు ఎందుకు కనిపించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే కూటమి హామీలు అమలు చేస్తుంది, కూటమి హామీలు అమలు చేస్తుంది అని చెప్పేసి అంటారు. ఏ హామీలు అమలు చేస్తారు? ఎక్సెప్ట్ 4,000 రూపాయల పెన్షన్ తప్ప ఇప్పటి వరకు ఏ హామీలు ఇచ్చారు, ఏ హామీలు వాళ్ళు అమలు చేసిన పరిస్థితి ఉంది? ఆఖరికి రైతులు నడి విడిచే కార్యక్రమం అని చెప్పి గాలిపోవు చేసి గోల చేశారు కదా, భూ హక్కు చట్టం గురించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. మరి ఈ రోజు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని యాక్ట్ చేస్తూ జీవో ఎందుకు పాస్ చేశారు? పేరు మారిందంటే భూ హక్కు చట్టం. మరి వీటన్నిటిని మరి అనలైజ్ చేయకుండా ఆయన ఏమో నారా లోకేష్ గారు ఏం చెప్తారు, ఈ సంవత్సరానికి అమ్మఒడి పత్రిక ఏదో తల్లికి వందనం అనే ఒక విచిత్రమైన కార్యక్రమం తీసుకుని నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 పాట పాటించారు కదా అందరితో. మరి ఇవాళ దాని సంవత్సరం పాటు పెండింగ్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏముంది? హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? ఇప్పుడు కొన్ని లాంగ్ టర్మ్ ఇప్పుడు సిపిఎస్ లాంటివో, పోలవరం లాంటివో, ఇలాగా కొన్ని లాంగ్ టర్మ్ గా చేసేటువంటి హామీలు వాటిని ఏమి చేయమన్నట్లయితే ఈ రోజు స్కూల్ పిల్లలందరూ కూడా ఈ స్కూల్ గెలుపుకునేటువంటి పరిస్థితి. వాళ్ళ కాలక్షేపులు కూడా తొడగలేదు ప్రభుత్వం అయింది. 8,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వాన్ని తీసుకున్నప్పుడు కనీసం వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? అనంతపురంలో కనీసం